రూపాయలు చూపెడుతున్నారు. ఇక్కడ ఎంతకి ఇచ్చారు? 10,500, 11,000 ఇచ్చారు. అట్లాగే మనందరికి తెలుసు వాజ్పేయి టైంలో హైవే నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, తర్వాత కాలంలో 7 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. నరేంద్ర మోడీ వచ్చాక 13 కోట్ల రూపాయలు అవుతుంది ఒక హైవే నిర్మాణానికి. అందులో 7, 8 కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే మిగతాది ఆ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు. దానికి బదులుగా 33 ఏళ్ళు లీజుకి తీసుకుంటారు. మనకి ఆ టోల్ గేట్లు డబ్బులు వసూలు చేసుకునేది వాళ్లే. ఇది ఒక ప్రొసీజర్. కానీ ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డుకి ఎంత? 33 కోట్ల రూపాయలు కిలోమీటర్కి. ఏం కట్టారు కొత్తగా? ఇప్పుడు హైవే కొట్టుకుపోవడం మనం చూడం, వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్. చిన్న బొక్క పడిన వెంటనే దాన్ని పరిష్కరించే బాధ్యత వాడిది, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత వాడిది. లేకపోతే గనక కంప్లైంట్ పెడితే గనక వాడికి పెనాల్టీ ఇస్తారు. ఒక ఎంపీ అయితే గనక డైరెక్ట్ కంప్లైంట్ రాసాడంటే ₹1,00,000 పెనాల్టీలు పడతాయి ఇది హైవేల మీద. అలాంటిది ఇక్కడ ఎవడికి బాధ్యత, ఎవడు జవాబుదారి? కన్స్ట్రక్షన్ చేసేసామంటారు 33 కోట్ల రూపాయలు. అదే అంటే మనం రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నిర్మాణం కోసం, అదేంది అప్పట్లో ఏం చెప్పారు, షాపోంజి పల్లంజి అద్భుతమైన, అదేది మనకి పాత సినిమాలు డబ్బింగ్ సినిమాలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది చూడండి, ఏది లిటిల్ టైగర్ అని అట్లా గట్టి గట్టిగా చెప్పారు షాపోంజి పల్లంజి గురించి. ఇప్పుడు ఆ షాపోంజి పల్లంజి వాళ్ళ దగ్గరనే ఇలా డబ్బులు తిని అక్కడ అంటే 5 కోట్ల రూపాయలతో పనికి 10 కోట్ల రూపాయలు వేసి ఆ మిగతా 5 కోట్లు మనం తీసుకున్నాం. ఇప్పుడు అది ఎంత వ్యవహారం ఇక్కడ? ఇందులో చంద్రబాబు గారి వ్యాపారానికి సంబంధించిన డబ్బులలో 4 రూపాయలు తగ్గితేనో